రాష్ట్ర మహిళా చైర్పర్సన్గా శ్రీమతి వాసగిరి పద్మ గారు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి వనితా గారు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎం మరియు గిరిజన శాఖ మంత్రి శ్రీమతి పుష్ప శ్రీవాణి గారు మాట్లాడుతూ, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల పక్షపాతిగా ఉంటూ మహిళలకు ఉన్నత పదవులు ఇచ్చి గౌరవనిస్తున్నారని తెలిపారు. ఏపీఐఐసి చైర్మన్ శ్రీమతి రోజా గారు, ప్రభుత్వ సలహాదారుడు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారు హాజరయ్యారు. వాసిరెడ్డి పద్మ అనే నేను ఆంధ్రప్రదేశ్లో మహిళల హక్కులను పరిరక్షించేందుకు, వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు, మహిళల ప్రతిష్టకు భంగం కలిగించే అంశాల మీద విచారణ చేసి బాధిత మహిళలకు అండగంటగా నిలబడేందుకు ఏర్పాటైన రాష్ట్ర మహిళా కమిషన్కు చైర్పర్సన్గా ఈరోజు అంటే 26 ఆగస్టు 2019 బాధ్యతలు స్వీకరిస్తున్నాను. మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎటువంటి భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా నా బాధ్యతలను చిత్తశుద్ధితో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు రాజకీయ పదాలు బాధ్యతలు స్వీకరిస్తారు.